ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి, అలాగే మా స్నేహితులకి, శ్రేయాభిలాషులకి అందరికీ వెల్కమ్ అండి. ముందుగా మీ మా స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నీ త్రూఅవుట్లో వాళ్ళే మాతో ఉన్నది. వాళ్ళ నేమ్స్ నేను చెప్పకపోయినా మై ఫస్ట్ ఓట్ టు దెమ్. ఇక నా నువ్వే. ఫస్ట్ మోస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ రాజేష్, హూ ఇంట్రడ్యూస్డ్ మీ టు ఏ గ్రేట్ పర్సన్, ఒక అద్భుతమైన వ్యక్తి, జయేంద్ర గారు. సో అంటే ఆ జర్నీ ఇంత ఫ్రంట్కి వస్తుందని అనుకోలేదు, కానీ రియలీ అన్ అమేజింగ్ పర్సన్. ఈ మూవీకి వచ్చి నేను చేసింది ఏమీ లేదండి. సో మా పార్ట్నర్ కిరణ్ గారు మొత్తం అంతా ఓవర్లుక్ చేసింది, కోఆర్డినేట్ చేసింది. ఈ మూవీకి సోల్ ఆయనే. కాకపోతే టెక్నికల్గా పీసీ గారు, జయేంద్ర గారు, దేర్ కాంబినేషన్ ఈజ్ మ్యాజికల్. అది స్క్రీన్ మీద అందరూ చూస్తారండి. సో వాళ్ళ గురించి ఎన్టీఆర్ గారితో డైలాగ్ ఉంటుంది, చాలా గొప్ప వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడూ నేను సరిపోను అంటారు మాట్లాడడానికి. నాది అదే డైలాగ్ అండి, వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడడానికి సరిపోను. ఇంకా కళ్యాణ్ రామ్ గారు. సో కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా చేస్తున్నారేంటంటే నాకే ఆశ్చర్యం వేసింది. కానీ ఆయన్ని జయేంద్ర గారు విజువలైజ్ చేసిన థింగ్ని, పీసీ గారు ప్రజెంట్ చేసిన విధానం చూసిన తర్వాత ఐ చేంజ్ మై ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ప్లస్ ఆయన బెస్ట్ ఇచ్చారు ఈ మూవీకి. ఎక్కువ మాట్లాడకూడదు, మీరే చూద్దరు కానీ. సో నెక్స్ట్ తమన్నా గారు. తమన్నా గారిని ఆవిడ ఫిల్మ్ కెరీర్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏదైనా కొద్దిగా నచ్చిన ఆవిడ ఈ సినిమాతో యూ విల్ బి అమేజ్డ్ అండి. అంటే షీ విల్ మేక్ యూ గైస్ ఫాల్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్. దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ. అండ్ థ్యాంక్స్ టు జయేంద్ర గారు అండ్ పీసీ గారు ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ తమన్నా గారు ఫర్ యువర్ కోఆపరేషన్. యు ఆర్ లుకింగ్ అమేజింగ్. సో ఇంకా మా టెక్నికల్ టీమ్ అండి, అంటే నేను కిరణ్ గారి తరపున కూడా మాట్లాడుతున్నాను. మా కిరణ్ గారిని భరించడం చాలా కష్టము. ఆయన్ని భరించి ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరూ ఒక హానెస్ట్ ఫిల్మ్ చేయాలని చాలా హానెస్ట్గా కష్టపడ్డారండి. ఐ డోంట్ నాకు ఇంక ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళు దే గేవ్ దేర్ బెస్ట్. నౌ యూ గైస్ నీడ్ టు డిసైడ్ అండ్ లెట్ యువర్ జడ్జ్మెంట్ అవుట్. చాలామంది మేము క్రిటిక్స్కి తీయట్లేదు, ఆడియన్స్కి తీస్తున్నామంటారు. ఈ సినిమా ప్రతి క్రిటిక్ని దృష్టిలో పెట్టుకుని కూడా తీసామండి కొద్దిగా. సో ఇట్స్ ఫర్ బోత్ క్రిటిక్స్ అండ్ ఆడియన్స్. ఎవ్రీవన్ షుడ్ లైక్ ఇట్. వి హోప్ దే లైక్ ఇట్. వాళ్ళు ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ కూల్ బ్రీజ్ సంస్థ చాలా సినిమాలు తీయడానికి ఈ సినిమాని మీరు ఆదరించి తోడ్పడతారని ఆశిస్తున్నాను అండి. ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు టాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. అండ్ ఇప్పుడు చిత్ర సమర్పకులు మహేష్ గారు మాట్లాడతారు.